అందరికీ a very good morning. A very good morning. ఈ ఎనర్జీ మీలో ఉంటుంది. ఎవ్రీ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీ తోటి వెళ్ళి మేము సంవత్సరం అంతా చాలా గట్టిగా పనిచేస్తాము. ఎందుకంటే పిల్లలు మీ దగ్గర చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. పెద్దవాళ్ళకన్నా పిల్లల దగ్గర చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నేను నమ్ముతాను. మీ అందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ మేము పీజీఆర్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. నోట్బుక్స్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటారా లేదా? పీజీఆర్ ఫౌండేషన్ మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారి పేరు మీద స్థాపించినది. ఈ ఎన్బిటి నగర్ ఇంత పెద్ద బస్తీ నెలకొల్పి అక్కడ పిల్లలు కూడా మంచి చదువుకోవాలా, వాళ్ళకి భవిష్యత్ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ స్కూల్ స్టార్ట్ చేసింది కూడా ఆయన హయాంలోనే. అది ఇంత ఇంత ఈరోజు ఇంత పెద్దగా ఇంత మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారంటే చాలా సంతోషంగా గర్వంగా కూడా అనిపిస్తుంది. మీరందరు కూడా ఈ పీజీఆర్ ఫౌండేషన్ తరఫున ఇస్తున్న బుక్స్ యూటిలైజ్ చేసుకొని, ఎందుకంటే ఈసారి ఫస్ట్ టైం గవర్నమెంట్ నోట్బుక్స్ కూడా ఇచ్చినట్టు ఉన్నది. సరే, ఎట్టకేళకి ఇప్పుడన్నా గవర్నమెంట్ ఫస్ట్ టైం నోట్బుక్స్ ఇచ్చింది. హోప్ దేర్ కంటిన్యూ ద ప్రోగ్రామ్. అండ్ మా తరఫు నుంచి కూడా, ఎందుకంటే ఈ నోట్బుక్లే కాదు పీజీఆర్ ఫౌండేషన్ తరఫున ఇచ్చే బుక్స్ పీజీఆర్ గారి ఆశీర్వాదంగా మీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. పీజీఆర్ గారు ఎలాగైతే చిన్న స్థాయి నుంచి వచ్చి ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నారో, మీ అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఒక మంచి స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా యూజ్ చేసుకోవాలా. మీరందరు కూడా రెగ్యులర్గా స్కూల్కి వచ్చి బాగా చదువుకొని చదువుతో పాటు క్యారెక్టర్ కూడా బిల్డ్ చేసుకోవాలా. పక్కన ఉన్న వాళ్ళకి సహాయం చేయడము, లేకపోతే మనతో అయిన కాడికి వాళ్ళని డైరెక్ట్ చేయడము ఇప్పటి నుంచే మీరు అలవర్చుకోవాలా. ఎస్పెషల్లీ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఇప్పుడే పెరుగుతాయి కాబట్టి ఏది ఉన్నా కానీ ముందుకు వచ్చి లీడ్ చేసే ధైర్యము మీలో పెరగాల. గర్ల్స్ స్పెషల్గా మీ అందరి నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ స్కూల్లో మీ పర్ఫార్మెన్స్ కూడా బాయ్స్ కన్నా ఎక్కువ రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా బాయ్స్ కూడా రెగ్యులర్గా స్కూల్కి రావాలా. ఎందుకంటే స్కూల్ అనేది ఒక మంచి ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్లో ఉంటే పాజిటివ్ థింకింగ్ వస్తుంది. అదే బయట ఉంటే మీ ఆలోచనలు వేరేగా ఉంటాయి. స్కూల్లో ఉంటే పాజిటివ్ యాటిట్యూడ్లో ఉంటారు కాబట్టి చదువు ఉట్టి ఉద్యోగానికో కాదు మనం బతకడానికి కూడా పనికొస్తుంది. మనల్ని ఒక మంచి మార్గానికి నడిపించేది చదువు. మా నాన్నగారు ఎప్పుడు అంటుండే పిల్లలు ఫస్ట్ చదువుకి ప్రాధాన్యత ఇవ్వాలా తర్వాత ఏదన్నా. కాబట్టి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మీది స్కూల్ లైఫ్లోనే బాగా చదువుకొని మంచి అలవాట్లు అలవర్చుకుంటే రేపు రాబోయే రోజుల్లో మీ మంచి పౌరులు అవుతారు. ఒక మంచి ఉన్నత స్థాయికి రావడానికి ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మీ టీచర్స్ కూడా చాలా సపోర్టివ్గా మీకు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలని, మంచి కెరియర్ మీకు కెరియర్లో రానియాలని నేను కోరుకుంటూ పీజీఆర్ ఫౌండేషన్ తరఫున పీజీఆర్ గారి ఆశీర్వాదంగా మీకు ఈ బుక్కులు అందజేయడం జరుగుతున్నది. దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఎస్పెషల్లీ నోట్బుక్స్లో ఇవాళ రేపు ఫోన్లు అయిపోయి ఓరల్గా మీరు అనుకుంటారు నాకు వచ్చదు, కానీ పేపర్ పెన్ మీద రాస్తేనే అది మీకు గుర్తుంటుంది. చదువుకునే అన్నీ కూడా మైండ్లో ఉంటాయి కానీ బుక్ మీద రాస్తే అది పర్మనెంట్ అయిపోతుంది. ఆ బుక్ మీరు ఎన్ని రోజుల తర్వాత ఒకసారి తీసి చూస్తే మీకు మొత్తం రిఫ్రెష్ అవుతుంది. కాబట్టి నోట్బుక్స్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. యూటిలైజ్ చేయలేనప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చిన అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ బుక్స్ మిస్యూజ్ చేయకుండా మీరు యూటిలైజ్ చేసుకోండి అని మీలను కోరుతూ, మీరందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. టీచర్స్ ఒక్కసారి పైకి రండి, మేడంతో ఫోటో తీసుకున్నాం అందరము. తర్వాత పిల్లలు, మేడం విజయ మేడం చెప్పారు కదా ఇందాక ఒకసారి, యాక్చువల్గా మనం చిన్నగున్నప్పుడు కూడా మేము బాగా రాసేవాళ్ళం. ఏంటి ఒక్కసారి రాస్తే 100 సార్లు చదివినట్టు అని చెప్తుండేవారు మా టీచర్స్. అప్పుడు మనకి మేడం గారు ప్రతి ఇయర్ నేను ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి కూడా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఈ సంవత్సరము గవర్నమెంట్ నోట్బుక్స్ ఇచ్చింది కానీ మేడం అన్నీ అంత సరిపోను లేవు కదా, చాలా బుక్స్ అవసరపడతాయి కదా హై స్కూల్ స్టూడెంట్స్కి. సో మీ బుక్స్ చాలా ఉపయోగకరం మా పిల్లలకు.
మీకు జనార్దన్ రెడ్డి గారు తెలుసా? స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు తెలుసా? మీకు తెలియ అంతగా తెలియదేమో ఈ పిల్లలు కాబట్టి. మీ పేరెంట్స్, మీ ఫాదర్కి, మదర్కి అందరికి తెలుసు. ఈ పరిస్థితి కోసం వారు కూడా చాలా పాటుపడ్డారు మన స్కూల్ కోసం కూడా. ఇప్పుడు వారి కుమార్తె మీకోసం ప్రతి సంవత్సరం ఏదో అంతా కొంత కంట్రిబ్యూషన్ చేస్తున్నారు. సో వారి ఆశీర్వాదము, తర్వాత మేడం ఆశీర్వాదం మీకు బాగా ఉండాలి. మీరు చక్కగా చదువుకోవాలి, బుక్స్ని యూజ్ చేసుకోవాలి బాగా, అస్సలు చించకూడదు, బుక్స్ బాగా యూజ్ చేసుకో. సన్మానం మేడం.